అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో నవంబర్ 3న నోటిఫికేషన్, 30న పోలింగ్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని దాదాపు అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పూర్వపు వైభవాన్ని సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో నాదే విజయం అంటున్న అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ఎన్నికల నంగారం మోగిన పరిస్థితి భయపడుతుంది. తెలంగాణలో మొత్తం రాజకీయంగా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు అలజడి కొనసాగిన చెప్పవచ్చు. ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాము. అదే విధంగా భువనగిరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి చేశాము, యాదాద్రి జిల్లాలో అయితేనేమి అనేక ప్రాంతాల్లో నేషనల్ హైవేలు చేశాము, కాంగ్రెస్ పార్టీ కాదు తిరిగి మేమే అధికారం వస్తామని చెప్తున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ పలుమార్లు తెలంగాణ పర్యటించిన క్రమంలో ఒక నోడల్ గాను ఉన్నటువంటి ఒక టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మీరు ఈ భువనగిరిలోని మీరు గెలవడానికి ఏ విధంగా నమ్మకం చేస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా పోతున్నారు? సరే, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడానికి ముఖ్యంగా ఈ ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అందులో భువనగిరి ఆలేరు కూడా ఉన్నాయి. రెండు తప్పకుండా కాంగ్రెస్ గెలవబోతుంది. ఎందుకంటే రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చినాము భువనగిరి ప్రజలు. మరి స్థానికేతరుడు అయినప్పటికీ కూడా అవకాశం ఇస్తే, ఇక్కడ స్థానికేతరులను మరి ఉండి కూడా సరే అవకాశం ఇస్తే మరి ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉండే. మరి పేదోని పట్ల ఏనాడు ప్రేమ సానుభూతి లేదు, పేదోనికి ఇల్లు వచ్చినాయి అనేది చూడలే. కాలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టేయలేదంటే ఇది ఇంతకంటే ఇంకా అధ్వాన పరిస్థితి చరిత్రలో కూడా ఎప్పుడు చూడకుండొచ్చు. పైసలు ఉన్న రాష్ట్రంలో ఇల్లు ఇవ్వాలి. మరి ఈరోజు కొత్తగా ఎలక్షన్ వారం ముందు గృహలక్ష్యం అని ఇప్పుడు ఇస్తాడు, 7 లక్షలు పెట్టి కట్టిస్తా అని చెప్పి, తర్వాత 5 లక్షలు అసెంబ్లీలో చెప్పాడు, ఇప్పుడు 3 లక్షలు అంటాడు. ఈ 3 లక్షలు అది కూడా పత్రం ఇచ్చిండు, ఇక నోటిఫికేషన్ వచ్చినట్టే ఉంది. సో ఇచ్చిన పత్రాలు కూడా చెల్లై ఆయన ఇల్లు చెప్తామని ఇచ్చినావు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి 3 లక్షలు ఇల్లు ఇస్తామన్నారు. అనేక విధంగా దళిత బంధు పెట్టారు, బీసీ బంధు పెట్టారు, గొర్రెలు కూడా ఇచ్చాము, అంత బీసీ వర్గాలు మా వైపు నుంచి చెప్తున్నారు. మేము అదే చెప్తున్నాము, ఆయన ఇచ్చిన బీసీ బంధు కూడా టిఆర్ఎస్ బంధు, ఓన్లీ టిఆర్ఎస్ కార్యకర్తలకే పెట్టుకురు. అది కూడా బీసీలు ఇప్పుడు 10 లక్షల మంది బీసీలు ఉంటారండి, వాళ్ళు మొత్తం 5000 కూడా చేయలే ఇక్కడ ఇదుర్రా. అంటే 5% కూడా బీసీ బంధు ఇయ్యలేదు. ఆ బీసీ బంధు కూడా నిన్న మొన్న కొన్ని పేపర్లకే సరిపోతుంది, చెత్త బుట్టలలో వేయాల్సిందే. కొన్ని అరకొరగా ఇచ్చిండ్రు. గృహలక్ష్మి కూడా ఒక్కొక్క ఊర్లో 1, 2, 3 ఇచ్చిండ్రు. ఒక్కొక్క ఊర్లో 100 అవసరం ఉంటుంది, అంటే 3%, 5% ఇచ్చిండ్రు. అట్లా ఇచ్చుకుంటూ పోతే 20 ఏళ్ళు అవుతుంది. సో ఆ గృహలక్ష్మి అట్లా ఇచ్చారు, అవి కూడా బీసీ టిఆర్ఎస్ వాళ్ళకే ఇచ్చుకుంటు. వేరే పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ అంటే మాత్రం మనం పక్కకు పెట్టినరు. అంటే ఎమ్మెల్యే పైలట్ సెక్రటరీ ఆయన సొంత డబ్బులాగా ఆయన జాగిర్ లాగా క్యాంప్ ఆఫీసర్ ఉంచుకొని ఇచ్చిండు. ఇది చాలా దారుణం. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతుండ్రు, గ్రామాలలో గ్రానిస్తలేరు, ఆయన దిష్టి బొమ్మలు తగిలబెడుతుండ్రు. మరి ఈరోజు అందరు డిమాండ్ చేస్తున్నారు గ్రామాలలో తీర్మానం చేసి ఇవన్నీ రద్దు చేయాలి, అవన్నీ అజిటేజీ పనికిరావు. బట్ అయినా కూడా ఇట్లా ఇచ్చేది కాదు, పారదర్శకతో ఇవ్వాలని కోరుకుంటూ ఇది మేము ఒకటి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన 6 గ్యారంటీస్ పథకంలో ఏదైతే ఉన్నదో ఈ గ్యారంటీ కార్యక్రమం భాగంగా 5 లక్షల రూపాయలతో ఇది 3 కాదు 5 లక్షలు ఇస్తాం. వీళ్ళదో 100 మంది ఉంటే 3 కి 5 చూడాలి, 100 మంది ఉంటే 100 మందికి ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం. ప్లాట్ ఉంటేనే చూడు కాదు, ప్లాట్ ఇస్తాం, ప్లాట్లో ఇల్లు కట్టిస్తాం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అట్లనే ఇట్లాంటి దళిత మంది కానీ ఇట్లాంటి మరి ఇంకా అట్లే బీసీ కానీ బీసీ బంధు కానీ మైనార్టీ బంధు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతో చేస్తాం మేము. మాకు ప్రజాప్రతినిధి అంటే గౌరవం, ప్రజలు అంటే గౌరవం, జనంలో కూర్చొని చేస్తాం, సాటుమాటు కూర్చొని పైల సెక్రటరీ లాగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయం. మరి ఈరోజు 9.5 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇవ్వలేదంటే పేదోడు బిక్కు బిక్కుమంటూ బతుకుతుంది. ఒకరింటి మీద టార్ పత్రం ఉంటుంది, ఒకరింటి మీద పెంకలు ఉంటాయి, ఒకరింటి మీద రేకులు ఉంటాయి. ఈ ధనిక రాష్ట్రంలో ఇట్లాంటి దీన పరిస్థితి అంటే ఇది చాలా దారుణం. ఇది తప్పకుండా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. మార్పు అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. 2 పర్యాయాలు ఇచ్చిన ఒక కుటుంబ పాలన నడుస్తుంది, ప్రజాస్వామ్య పాలన రావాలి. ఇక్కడ గ్రామాల్లో మాట్లాడితే భువనగిరిలు వినాలి, భువనగిరిలో మాట్లాడితే అసెంబ్లీ వినాలి, వాళ్ళ పరిష్కారం చూపెట్టే అలాంటి నాయకత్వం రావాలి. అది ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్లే ఉంది, ఒక జాతీయ పార్టీ. అక్కడ కేసీఆర్ ఇంటి గేట్లు తెలుసుకో ఎవరు ఉండరు. కాబట్టి ఈరోజు మనం అందరం మరి కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని చెప్పి సందర్భం కాంగ్రెస్ అభ్యర్థిని భువనగిరి నుంచి గెలిపించుకుందామని ఈ సందర్భంగా చెప్తూ అందరికీ అండగా ఉంటాం. అన్ని అంశాలలో మీకు మేలు జరుగుతుంది. సాగునీరు కాలువలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, మరి సంగం బ్రిడ్జ్ కావచ్చు, జూలూరు బ్రిడ్జ్ కావచ్చు, మరి జంపల్లి
ఇంద్రియాల బ్రిడ్జ్ కావచ్చు, మరి భువనగిరిలో ఏరియా హాస్పిటల్ వంద పడకలు చేసేది కావచ్చు, భువనగిరి డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇవన్నీ ఇట్లా వైఫల్యం చెందిన ఎమ్మెల్యేలు కాకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం, అంతా మంచి జరుగుతుందని ఈ సందర్భంగా. ఇది కాంగ్రెస్ పార్టీ భూమిలోని ఎగరవేస్తామని ధీమా చేస్తున్నట్టు కుమ్మం అనిల్ కుమార్ గారు చెప్తున్నారు. అదే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి.